నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బందమరిలో సింగరేణి స్థాయి బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించిన జీఎం యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న చింతల శ్రీనివాస్. जयपुर पावर प्लांट मुगिसिन क्रिकेट पोटीलो विनर्स रनर्स को बहुमतुलु प्रदानं चेसिन सीटीसी संजय कुमार सूर. ఉద్యోగాలు ఇప్పిస్తానని సింగరేణి ఎస్ఎన్పిసి డబ్బులు వసూలు 30 లక్షల వసూలు చేశారని ఆరోపించిన బాధిత కుటుంబాలు. సిద్దిపేటలో పోలీసులకు వైద్య పరీక్షలు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారంటూ వెల్లడి. ఆగి ఉన్న గూడ్స్ రైలు దాటే ప్రయత్నం చేసిన వృద్ధురాలు రైలు కదలడంతో అక్కడికక్కడే మృతి. సింగరేణి వర్క్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలో బాస్కెట్బాల్ లాంగ్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరై బాస్కెట్బాల్ లాంగ్ టెన్నిస్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 11 ఏరియాల నుండి 6 జట్లు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఆటలు ఆడటం వల్ల శారీరక వ్యాయామంతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుందని, మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారని, అలాగే ఒంటరిగా ఉండటం ఎంతో తెలియని వెలితిగా ఇవన్నీ నేడు మనలో కనబడుతున్నాయని అన్నారు. ఇది విత్ఇన్ ద కాలనీ మధ్యలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణము. దీంట్లో సాయంత్రం ఉదయము సాయంత్రము 2-3 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల పెద్దవాళ్ళకు కూడా ఈ గ్రౌండ్ నిండిపోతుంది. తర్వాత ఈ క్రీడా ప్రాంగణం చాలా చరిత్ర ఉన్నది. ఎస్ఐ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ చాలా చక్కటి తరఫీదు ఇవ్వడానికి ఈ స్టేడియం మనం వాడుకుంటూ ఉన్నాం. ఇంత చక్కటి క్రీడా ప్రాంగణంలో మనము ఈ ఈవెంట్స్ నిర్వహించడం, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం ఇస్తుంది. లాంగ్ టెన్నిస్ శ్రీరాంపూర్ ఒక టీం వచ్చింది, కార్పొరేట్ కేజీఎం తరఫున ఒక టీం వచ్చింది, మన్నమరి బెల్లంపల్లి ఏరియా తరఫున ఒక టీం వాళ్ళు ఆడుతున్నారు, ఇల్లందైన మనగూరు తరఫున ఒక టీం వచ్చింది, ఆర్జీవన్ ఆర్జీ టూ తరఫున ఒకటి అండ్ ఆర్జీ త్రీ అండ్ భూపాలపల్లి తరఫున. నిజంగా మీరు చాలా చక్కగా మీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించండి, అట్లాగే ఇక్కడ బహుమతులు సాధించండి, అవార్డు సాధించి మన పథకాలు సాధించండి, అట్లాగే ముఖ్యంగా లాంగ్ టెన్నిస్ సంబంధించి ఇక్కడ నెగ్గిన వారికి సీఎం లెవెల్లో పంపడం జరుగుతుంది. కాబట్టి చాలా చక్కటి ప్రావీణ్యంతో ఈ 2 రోజుల పాటు మీరు ఆడి పథకాలు పొందాలని, సంస్థ అభివృద్ధిలో ఉత్పత్తి విషయంలో కాకుండా ఆటల విషయంలో కూడా సంస్థ పతాకాన్ని రేపరేపరాణించాలని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైన బడ్జెట్ను కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి క్రీడాకారులు భవిష్యత్తులో యువ క్రీడాకారులు కూడా ముందుకు వచ్చి ఈ ఆటలని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ ఆటల పోటీల్లో పాల్గొని అందరూ కూడా గెలుపునకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఓడినంత మాత్రాన దాన్ని భవిష్యత్తులో పాజిటివ్గా గెలవడానికి కృషి చేయాలి తప్ప అది ఓటమి అనేది ఇంతటితో ఆగిపోదు. కాబట్టి క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ ఆటల పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ సిటీసీ సంజయ్ కుమార్ సూర్ పేర్కొన్నారు.
మందమరి ఎస్ఎన్పిసి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కోల మహేష్ అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 30 లక్షలు వసూలు చేశారని పలువురు బాధితులు ఆరోపించారు. మందమరి ఎస్ఎన్పిసి కార్యాలయంలో సింగరేణి విధులు నిర్వహిస్తున్న కోల మహేష్ అనే వ్యక్తి జైపూర్ మండలానికి చెందిన రసూల్పల్లి గ్రామస్తులకు ఎస్ఎన్పిసి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కింద అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని 10 మంది దగ్గర 30 లక్షలు వసూలు చేసుకోని బాధితులు ఆరోపించారు. గత 6 నెలలుగా కోల మహేష్ ఆచూకీ దొరకటం లేదని గురువారం ఎస్ఎన్పిసి ఆఫీసులో అతనిపై ఎంక్వైరీ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న బాధితులు వచ్చి అతనిని నిలదీయగా మీకు మాకు సంబంధం లేదని ఆయన అన్నారన్నారు. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సింగరేణి అధికారులు చొరవ తీసుకుని అతన్ని ఉద్యోగంలోకి గెలిచి తిరగించి తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎస్ఎంపీసీలో డెల్టా కంపెనీలో ఉద్యోగాలు పెట్టిస్తాను. ఇప్పుడు 7 అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా ప్లాన్లే మొత్తం 30 లక్షల రూపాయలు కోల మహేశ్వరరావు అని అంటే తీసుకున్నాడు మా దగ్గర ఉద్యోగాలు. ఇక మొన్న ఇద్దరు ఆడవాళ్ళ పిల్లల దగ్గర క్లర్క్ పోస్ట్ కింద డబ్బులు తీసుకున్నాడు. ఎన్ని రోజులు క్లర్క్ పోస్ట్ వాడేసాడు అప్పట్లో. మేము జూన్ జూలైలో ఇచ్చినాం. ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు ఏం రాలే. 2 నెలలు అక్కడ ఉద్యోగాలు అని మంచి అలా ఇద్దరు పిల్లలను తీసి తింపిండు. ఆ జీతాలు వేసిండు. వాళ్ళిద్దరికి జీతాలు వచ్చిన వాళ్ళు ఇంకొక మొదలు కూడా డబ్బులు కట్టిండు. అందరూ అంత అన్యాయం చేసిండు. వాడు రిటర్న్ ఇచ్చులేదు, ఏమి ఇచ్చులేదు. తింపుకుంటా ఉండు, ఇవాళ ఇస్తా అంటాడు, రేపు ఇస్తా అంటాడు. మా చేతికి దొరకడు, ఫోన్లో కలవడు. ఎక్కడికో ఆయన, ఇక ఆయనకి ఇద్దరు పెళ్ళాలు. మాకు జైపూర్ ఆయన గద్దల రమేష్ అంటే ఆయన పరిచయం చేసిండు. ఆయన అలాగే కూడా 4 దగ్గర డబ్బులు తీసుకుని అదే పని చేసిండు. ఆయన ఇచ్చిండు, ఇక మేము కూడా ఇచ్చినాం అన్నట్టు. ఉద్యోగాలు అన్న వాళ్ళు ఆశపడి ఇచ్చాడు. ఆయన తప్ప ఏం లేదు. అప్పులు తీసుకొచ్చి భూములు కూదబెట్టి అప్పులు తీసుకొచ్చి 9 మంది మేము 9 జాబ్ తీసేయాలి. మాకేమైనా పైసలు ఆయన మీద బాయ్ మీద సిగ్గేళ్ళేమన్నా మాకు అందరికి అమౌంట్ అప్ప చెప్పాలి. ఆ జాబ్ తీసేసినప్పుడే మాకు న్యాయం చేస్తాయి. మా లాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు. ఇంకా ఇందారాన ఉన్నారట, ఇంకా ఏలాలు ఉన్నారట, పౌనూర్లు ఉన్నారట. మొన్న మేము పోలీస్ స్టేషన్ పోతే అందరూ వచ్చింది. ఆ మహేష్ గారు అంటే మాకు ఫస్ట్ ఉండే తెలుసు. మీరు ఎందుకు మోసపోయింది ఆ దగ్గర అంటే మాకు ఏం తెలుస్తుంది. ఆ జాబ్ తీసేసినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఆ జాబ్ తీసేయాలి. సింగరేళ్ళ అని ఏమైనా అమౌంట్ అంటే మా పేద ప్రజలకు అందరికి ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. 7 నెలల పైసలు పెట్టినామండి. మేము ఈ పైసలు పెట్టకపోదు. 2 నెలలు ఇద్దరు పిల్లలకు జాబ్లను పెట్టించిండు. వాళ్ళకి 2 నెలలు బాయిలు తింటుండు. 2 నెలలు జీతాలు కొట్టిండు. 2 నెలలు జీతాలు కొట్టి నిజమే అనుకోని మేము కడుమల్ అందరికి పైసలు పెట్టినాం. లేకపోతే మేము పెట్టకనే పోదు మీ పైసలు. 2 నెలలు జీతాలు అని కొట్టి బిందిగో రోడ్డు మీద పైసలు గిట్టి ఇవ్వకపోతే పోస్ అనేది అప్పుడైతే ఆ ఎంక్వైరీలో నేను వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వల్ల ఈ రోజు ఇంకా లాస్ట్ అనుకోండి. ఇంకా ఇంకా ఎంక్వైరీ ఉన్నది. డేడీ చేయగానే నన్ను అటాక్ చేసిన అలా అటాక్ ముందు నేనే వీళ్ళు చేసిన గణకార్యానికి నా చూపించద్దా మీకు అనగానే నా చూపించద్దా దీంట్లో ఉన్న పర్సన్స్ కాదు ఎస్ఎన్పిసి కాదు ఫిర్యాదు కాదు. దేని మీద ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళిద్దరు దాని చేశారు. సంబంధం లేదు. ఇంకోటి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తమ ఆరోగ్యాలను లెక్క చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ ఆరోగ్యానికి సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు పండుగ పబ్బం లేకుండా నిరంతరం శ్రమించే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని కొనియాడారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూ వారు ఆరోగ్య వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వయసులో ఉన్నప్పుడు తెలియదు, కానీ వయసు పైబడిన అనంతరం ఆ వ్యాధి బాధలు తెలుస్తాయని అందుకే ముందు జాగ్రత్త చర్యగా రక్షక భటులకు ఆరోగ్య రక్ష కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజల యొక్క తన ప్రాణాలను తమ ఆస్తులను ప్రజల యొక్క అన్ని రకాల ప్రజలకు నిత్యం వాళ్ళను కనురెప్పల్లాగా కాపాడుకునేటువంటి ప్రాసెస్లో మన ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ పీపీపీ పోలీస్ పొలిటీషియన్ ప్రెస్ ముగ్గురు పరిస్థితి కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉంటుంది.
చూడ్డా గొప్పగా ఉంటుంది బయట వాళ్ళకి కానీ లోపల తిప్పలు చాలా ఉంటుంది. ఇప్పుడు బయటకు చూస్తే పోలీస్ ఆఫీసర్ అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది కానీ లోపల బాధ ఏందో వాళ్ళకే తెలుస్తుంది. పొలిటీషియన్ అంటే కూడా బయట చూడడానికి అబ్బా వీడు ఎమ్మెల్యే వీడు చాలా దండోడు అనుకుంటాడు, వాని బాధలు వానికే ఉంటాయి. అట్లే ప్రెస్ వాళ్ళు కూడా అబ్బా కలంలో చాలా పవర్ ఉన్నది, ప్రెస్ వాళ్ళు అంటే చాలా కదర్ ఉన్నదని మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఇంటికాడ చూస్తే ఫ్యామిలీలో తిప్పలు వాళ్ళే వాళ్ళకే ఉంటాయి. అందరికీ సరే ఉంటుంది కదా, దసరా పండుగ నాడు ప్రెస్ అయిన డ్యూటీ చేయాల్సిందే, పోలీస్ అయిన డ్యూటీ చేయాల్సిందే, దసరా పండుగ నాడు జంపి చెట్టు కాడ ఎమ్మెల్యే ఉండాల్సిందే. సో మనకు మాత్రం సెలవు ఉంటుంది, అందరికి సెలవు ఉంటుంది. సో ఇట్లా రాత్రింబవలు సండే ఉంటుంది, మిగతా ఉద్యోగస్తులకు సెలవు ఉంటుంది, ఆదివారం ఉంటుంది. పోలీస్కి ఉంటుందా పొలిటీషియన్కి ఉంటుందా? ఆదివారం అయినా ఒక సంఘటన జరిగితే ఎమ్మెల్యే పరిగెత్తాల్సిందే, పోలీసులు తన్నడాల్సిందే, ప్రెస్ రిపోర్టులు దాన్ని కవర్ చేయాల్సిందే. అంటే సెలవు లేనిది, రాత్రి పగలు లేనిది, సమయం లేకుండా కష్టపడే ఈ మూడు వృత్తుల్లో పాపం చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఈ ఆరోగ్యాన్ని మనం గమనించకపోవడం వల్ల, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే బీపీ షుగర్ లాంటి రోగాలు రావడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్గాన్స్ కిడ్నీ కానీ లివర్ కానీ గుండె కానీ అవి దెబ్బతిని జీవితంలో చాలా బాధపడుతూ ఉంటాం. వయసు మీద ఉన్నప్పుడేమో అర్థం కాదు, కొద్దిగా వయసు మీద పడ్డ తర్వాత దాని గోదావరి కని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మందమరిలో విడుదల చేశారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బొగ్గు బ్లాకుల వేలాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూనే సింగరేణిలో ఔట్సోర్సింగ్ పేరు మీద చేపడుతున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తీసుకోవడంలో భాగంగా సింగరేణిలోని అన్ని రీజియన్లలో సదస్సులు ఏర్పాటు చేసి కార్మికులను చైతన్యపరిచి బొగ్గు గనుల ప్రాంతంలో కార్మికులు కార్మికేతరులు ఏ విధంగా నష్టానికి గురవుతున్నారో, జీవనానికి ఎలాంటి అవరోధాలు ఏర్పడతాయో తెలియజెప్తూ పోరాటానికి సిద్ధం చేయడంలో భాగంగానే కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు. ఇన్కమ్ టాక్స్ రాడ్ చేయించి దొంగ అని నిరూపించిన నిరూపణ అయిపోయింది. అటువంటి వ్యక్తికి కాంట్రాక్టర్ ఎట్లా ఇస్తారు మన సింగరేణిలో? కనుక దానికోసమే సింగరేణిని రక్షించుకోవడానికి, సింగరేణిని కాపాడుకోవడానికి తెలంగాణ భూకడుపులో ఉన్న నిక్షేపాలు అన్నీ కూడా సింగరేణి ద్వారా నడిపించాలి అన్న నినాదంతో విప్లవ కార్మిక సంఘాలు ఎంఎస్ టిఎన్టీసీకి ఉద్యమం చేపడుతున్నాం. అందులో భాగంగానే గోదావరిఖంలో 8వ తారీఖు నాడు గోదావరిఖంలో సదస్సు ఉంటుంది. దాని తర్వాత బెల్లంపల్లి రీజన్లో ఒక సదస్సు, దాని తర్వాత కొత్తగూడెం రీజన్లో ఒక సదస్సు పెట్టి అన్ని కార్మిక సంఘం మేమందరం కలిసి వచ్చే కార్మిక సంఘాలు తీసుకొని ప్రైవేటు రాకుండా చేయడానికి, అదేవిధంగా సమానమైన పనికి సమానమైన వేతన జీతంకి సమానమైన వేతన జీతం ఇవ్వాలన్న డిమాండ్ మీద మేము ఒక కార్యాచరణ తీసుకున్నాం, ఐక్య వేదిక తయారు చేసినాం. ఐక్య వేదికను ఇక్కడి ప్రజలు మాకంటే ఎక్కువ మీకే బిజినెస్ వాళ్ళకే అవసరం. వైజాగ్ విశాఖపట్నం 1200 మంది ఉంటారు, సారీ 1200 మంది ఉంటారు, 20,000 మంది ఉద్యమంలో పాల్గొన్నారు, ప్రజలు కూడా పాల్గొన్నారు. అట్లనే ఈ సింగర్ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడి ప్రజలు కూడా ఇది కలిసి రావాలి, ప్లస్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా దుకాణదారులు కూడా అందరు కూడా కలిసి రావాలి. మేముంటేనే మీ దుకాణాలు నడుస్తాయి, బొగ్గుబాయిలు బంద్ అయిన తర్వాత మీ దుకాణాలు కూడా బంద్ అవుతాయి. కనుక మీరందరూ కలిసి కట్టగా ఇక్కడ ప్రజలందరూ కలిసి రావాలి, సింగర్ని దక్కించుకోవాలనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని, మోడీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్ ఎగ్గొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచకుండా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి హెచ్చరించారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంఠారెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని, ఇప్పటికే ప్రభుత్వం స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని అన్నారు. మల్టిపుల్ క్వశ్చన్స్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయాలని, తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని, ఈవెంట్స్ని పాత పద్ధతిలోనే నిర్వహించి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
అయినటువంటి అభ్యర్థులందరికీ ఇలా మేల్స్ అవకాశం కల్పించాలి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని వెంటనే అమలు చేసి 7 తప్పుడు మనుషులకు వెంటనే మార్కులు కల్పాలని ఏఐసీఎంఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నాను కూడా ఇలా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా సంక్షేమ రాష్ట్రం విద్యార్థులు చాలా సమస్యలతో సతమతం అవుతా ఉన్నా ఇలా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా అన్నం రామచంద్రాన్ని గబ్బలు పెడతా ఉన్నారు. నీళ్ల చారుతో ఉడుకుడుకున్న అన్నంతో నాశనకమైనటువంటి కూరగాయలు ఆహార పదార్థాలు ఇస్తున్నటువంటి విద్యార్థులకు వెంటనే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలు పెంచాలని ఇలా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ భాగాన్ని వెంటనే విడుదల చేయాలని ఇలా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్తా ఉంది. ఆ యొక్క పథకాన్ని కేవలం ప్రకటనలుగా పరిమితం చేస్తూ ఇలా ఏ ఒక్క బడి కూడా పూర్తి స్థాయిలో మన ఊరు మన బడి పథకం కింద ఎక్కడ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఇలా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఎగ్గొట్టి ఇలా కార్పొరేట్ కంపెనీలు అంబానీ ఆదాని మేలు చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఇలా విద్యార్థులకు ఇచ్చేటువంటి 6-7 తర్వాత ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఎగ్గొడతా ఉన్నారు. అదేవిధంగా మౌలానా ఆజాద్ యూనివర్సిటీ మీద మైనార్టీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫెలోషిప్ లను ఎగ్గొట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా విద్యార్థుల పాట శాపంగా మారుతూ ఇలా వారికి పూర్తి అన్యాయం చేస్తా ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం వెంటనే రద్దు చేయాలని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్ఐ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల ఎమ్మెల్యేల కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బొడిగే శోభ ఆరోపించారు. కేదన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్లో బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం బొడిగే శోభ మాట్లాడుతూ బీజేపీ కమిటీ అధిష్టానం పిలుపు మేరకు 119 నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ శక్తి కేంద్రాలు బూత్ కమిటీల నిర్మాణం కోసం తనను చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారని అన్నారు. కార్యకర్తలు నాయకులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు బూత్ కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ప్రభుత్వంపై పోరాటం కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. నేను ఈ చెన్నూరు నియోజకవర్గానికి మా అధిష్టానం నన్ను పంపడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు అదేవిధంగా బూతు కమిటీలు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రు. ప్రభుత్వం మీద పోరాటం కూడా చేస్తుండ్రు మా వాళ్ళు. మేము వాళ్ళకు జస్ట్ చేదోడు వాదోడుగా వచ్చిన వాళ్ళమే. అదేవిధంగా ఈ నెల 7వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బూతు కమిటీల 22 మందితోని శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతోని ఈ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కన్వీనర్లు ఈ నియోజకవర్గం నుండి జిల్లా కమిటీలు ఉన్నోళ్ళను రాష్ట్ర కమిటీలో ఉన్నోళ్ళతోని నడ్డా గారు దేశ అధ్యక్షులతోను నడ్డా గారు బూతు కమిటీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈ నియోజకవర్గంలో ఉన్న 225 బూతులకు సంబంధించిన కమిటీల మెంబర్స్ అంతా కూడా ఆ మీటింగ్లో కూర్చుంటారు, నేరుగా పిలిచి మాట్లాడతారు. ఈ మీటింగ్ కూడా మేము ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్న తెలంగాణ తెరువైపోయింది. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయిపోయింది. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చకుండా కుటుంబ పాలనతోని ఈ రాష్ట్రాన్నంతా అతలకుతలం చేసిండు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకి ఉద్యోగ నోటి. మందమరి జీఎం కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రారంభించారు. దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత 6 నెలల నుండి కాంట్రాక్ట్ చనిపోయాడని నిపం చూపుతూ 22 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. అదే సింగరేణిలో ఉత్పత్తికి సంబంధించి పనులలో కాంట్రాక్ట్ మరణిస్తే ఆ పనులు నిలిపివేస్తారా అని సమాధానం చెప్పాలని సూటిగా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నానని అన్నారు. కాంట్రాక్ట్ చనిపోతే పీస్ఫుల్ ఎంప్లాయీగా కాంట్రాక్ట్ కార్మికులు బాగోగులు చూడాల్సిన బాధ్యత సింగరేణి అధికారులపై ఉందని, అవేమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పట్టట్టు కార్మికులను గాలికి వదిలేయటం నీచ సంస్కృతి అర్థం పడుతుందని అన్నారు. ఇదేమీ మానవత్వం అని మందమరి యాజమాన్యాన్ని తప్పుబట్టారు. వెంటనే మందమరి జనరల్ మేనేజర్ ఈ సమస్యను పరిష్కరించాలని, లేనట్లయితే నిరాహార దీక్షతో ప్రారంభమయ్యే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాల్సి ఉంటుందని అన్నారు. మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి గెలిచి
హైదరాబాద్ కి మాత్రమే పరిమితమైన ఈ స్థానిక ఎమ్మెల్యే బంక సుబ్బంగా ఒక్కరోజు కూడా మరి 23 మంది కుటుంబాలు ఆయన ఆఫీస్ చుట్టూ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఆయన చుట్టూ తిరిగితే కనీసం ఆయన కలవలేని పరిస్థితిలో ఉంది. మరి ఒక టీపీసీ కేసు ఈయనని ఈ ప్రాంతంలో మేమే ఓటు కావాలని మాట్లాడుతున్నాను, ఏ సమస్య అయినా మేమే పరిష్కరిస్తామని మాట్లాడుతున్నాను. మరి 23 మంది కాంట్రాక్ట్ కార్మిక బతుకుల్లో చీకటి నింపితే మరి మీకు కనబడతలే అని చెప్పి సూటిగా టీఎన్టీ సర్పంచ్ డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి యాజమాన్యం వెంటనే వీళ్ళని విధుల్లో తీసుకోకపోతే మరి రేపు రానున్న కాలంలో రియాజ్ అన్న చెప్పినట్టుగా ఇక్కడి నుంచి కొత్తగూడెం దాకా ప్రతి కాంట్రాక్ట్ కార్మికుని కదిలిస్తామని చెప్పి ఈ యొక్క వేదిక సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే బాల్క సుమన్ మాట్లాడాడు, సింగరేణి యాజమాన్యం మాట్లాడదు, కేసీఆర్ మాట్లాడాడు, ఏమని మాట్లాడిందా అన్నాడు. సిరాపూర్ లో మీటింగ్ పెట్టి కాంట్రాక్ట్ కార్మికులు అనేటోళ్ళు సింగరేణి ఎక్కడ కనబడని చెప్పిండు. మరి ప్రతి ఒక్కరిని రోజు రోజుకి ప్రైవేటీకరణ చేసి కాంట్రాక్ట్ కార్మికులను తయారు చేసి వాళ్లకు కొత్తలుగా మారుతున్న ఈ సింగరేణి యాజమాన్యానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒకవేళ కాంట్రాక్ట్ కార్మికులని వెంటనే మీరు విధుల్లో తీసుకోకపోతే ఏఐటీసీ ఇఫ్ టు హెచ్ఎంఎస్ మరి మిగతా యూనియన్ ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుగా మందమరి డివిజన్ లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు మేము విధుల నుంచి బహిష్కరించి వాళ్ళందరినీ కలుపుకొని మీ ఇళ్లలో పనిచేయకుండా. నేను ఒకసారి గుర్తు చేస్తున్నా మిమ్మల్ని, రామలక్ష్మి గారు సీఎంఓ ఉన్నప్పుడు, సీఎంఓగా ఉన్నప్పుడు స్కావెంజర్స్ సమ్మె చేస్తే మేము మీ సమస్య పరిష్కారం చేయము అని చెప్పినప్పుడు హెచ్ఎంఎస్ తో పాటు మిగతా కార్మిక సంఘాలు ఒక నిర్ణయం తీసుకున్నారు. కార్మికులు మీ బాత్రూమ్లలో బండలు వేసి వచ్చిన లాటరీలు బండలు వేసి వస్తే కంపు పుట్టింది, అటువంటి పరిస్థితి ఇస్తామంటే అట్లా కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఆ పని చేయాల్సింది వీళ్ళ చెత్త ఏరేది మీది కాదు, మా కార్మికులే చెత్త ఎత్తారు. చెత్త ఏరే కార్మికులను కూడా ఉసురు పోసుకుంటారా మీరు? వాళ్ళకు ఉద్యోగం నుండి బంద్ 6 నెలల నుండి బంద్ పెడితే ఏమన్నట్టు? 6 నెలల కంటే ముందున్న డబ్బులు ఏమైనాయి? సిఎంపిఎం డబ్బులు, పిఎం డబ్బులు ఎక్కడున్నాయి? లీగల్ అంటున్నారు, లీగల్ ఏంటిది? కంప్యూటర్ సిస్టమ్ ఇవాళ కంప్యూటర్ టిక్ అని కొడితే ఇక్కడ నుండి అక్కడ దాకా ఢిల్లీ దాకా మెసేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఒక కార్మికుడికి ఛార్జ్షీట్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలంటే ఫోన్ల మీద మాట్లాడి సస్పెండ్ చేస్తారు, ఛార్జ్షీట్ ఇస్తారు. మరి వీళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి మీ ఫోన్లు పనిచేస్తలేవా? మీ కంప్యూటర్ పనిచేస్తలేదా? ఏం చేస్తారు మీరు? మీరైతే టీజీబీ కేసుకు నమ్మద్దు, టీజీబీ కేసు కార్మిక సంఘమే కాదు, వాళ్ళు నమ్ముకున్న పాపానికి గతి పట్టింది మన అందరికీ కార్మికులకు. కనుక తక్షణమే ఇక్కడ మందమరి జిఎం గారికి హెచ్ఎంఎస్ పరంగా అన్ని కార్మిక సంఘాల తరఫున, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వీళ్ళకి విధులు చేయించండి. కాంట్రాక్టర్ మారినా వర్కర్ మారద్దు. ఇవాళ ఇది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఒక కానూన్ మేము యూనియన్లు అందరం కలిసి మాట్లాడింది, అన్ని కార్మిక సంఘాలు వికారాబాద్ జిల్లా గొట్టిముక్కుల గ్రామానికి చెందిన పాపమ్మ అనే వృద్ధురాలు గూడ్స్ రైలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి చనిపోయింది. వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గడ్డి సింగాపురం పాపమ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు వికారాబాద్ నుండి తన బంధువుల గ్రామం చించల్పేటకు వెళ్తూ వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ కింద నుండి పట్టాలు దాటుతూ ట్రైన్ ముందుకు కదలటంతో ప్రమాదవశాత్తు గూడ్స్ ట్రైన్ కింద పడి మృతి చెందింది. కాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కోదండ రామాలయం నుండి పలువురు అయ్యప్ప స్వాములు శబరికి బయలుదేరి వెళ్లారు. కోదండ రామాలయం నుండి అయ్యప్ప స్వామి భక్తులు 32 మంది ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుచున్నారు. స్వామి శరణం, స్వామి శరణం, అందరిని చల్లంగా చూడాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం. స్వామి ఈశ్వరణం అయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందమర్రిలో సింగరేణి స్థాయి బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించిన జీఎం యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న చింతల శ్రీనివాస్. జైపూర్ పవర్ ప్లాంట్లో ముగిసిన క్రికెట్ పోటీలు విన్నర్స్ రన్నర్స్కు బహుమతులు ప్రదానం చేసిన సిటీసీ సంజయ్ కుమార్ సూర్.
ఉద్యోగాలు ఇప్పిస్తానని సింగరేణి ఎస్ఎన్పిసి డబ్బులు వసూలు 30 లక్షల వసూలు చేశారని ఆరోపించిన బాధిత కుటుంబాలు సిద్దిపేటలో పోలీసులకు వైద్య పరీక్షలు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారంటూ వెల్లడి आगे उन्न गूड्स रैल दाटे प्रयत्न चेसिन वृद्धुरालु रैल कदलडंतो अक्कडिक्कडे मृति నేర్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం